గోపయ్యపల్లి తండాలో ఘనంగా సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి సుల్తానాబాద్ కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లోని 5 సాంఘిక సంక్షేమ వసతి గృహాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ. విద్యుత్శాఖ పెద్దపల్లి డివిజన్ ఆఫీస్ ప్రహరీగూడ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఎస్సీగా బొంకూరి సుదర్శన్ వచ్చిన తర్వాత విద్యుత్శాఖలో మార్పు వచ్చిందని కితాబు. డెవలప్మెంట్ ఛార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారులను అడ్డదారిన దోచుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో వెలగబెట్టింది చాలక. దేశాన్ని బంగారు తునక చేస్తానంటూ బయలుదేరిందని ఎద్దేవా చేసిన మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు. ఈ నెల 25న కరీంనగర్ ప్రెస్ క్లబ్లో జరిగే మాల ఉపకులాల ఉమ్మడి కరీంనగర్ జిల్లా సదస్సును జయప్రదం చేయండి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకుల విజ్ఞప్తి. పాలకుర్తి మండలం రామారావుపల్లిలో మాజీ ఎంపీటీసీ దంపతుల దారుణ హత్య. భూ తగాదాల నేపథ్యంలో సమీప బంధువులే చంపినట్టు అనుమానం. టీఆర్ఎస్ పార్టీ ఆశయాలు ప్రభుత్వ పథకాలను గ్రామ గ్రామాన ప్రచారం చేయాలి. పార్టీ గెలిపే ధ్యేయంగా టీఆర్ఎస్ కార్యకర్తలు కృషి చేయాలని ధర్మారం మండల పార్టీ అధ్యక్షుడు పిలుపు. జూలపల్లి మండలం పెద్దాపూర్లో ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి రఘువీర్ సింగ్ శంకుస్థాపన. నిధులు మంజూరుకు సహకరించిన మంత్రి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ జడ్పీ చైర్మన్లకు కృతజ్ఞతలు.